హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మీ ఫుడ్ క్రియేటర్. నార్మల్గా చిలకడ దుంపని వాటర్లో వేసి ఉడికించేసుకుంటూ ఉంటాము. అలా కాకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేశారంటే చిలకడ దుంప చాలా తీపిగా చాలా టేస్టీగా ఉంటుందండి. దీనికోసం చిలకడ దుంపల్ని తీసుకోండి. బాగా శుభ్రం చేసేసుకున్నాక ఇలా అంచుని తీసేసుకొని మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న వాటిని అన్నింటినీ కూడా ఒక పక్కన పెట్టేసేసుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఒక బాండి పెట్టేసుకుందాం. దాంట్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసేసుకొని నెయ్యినంతా కూడా చుట్టూతా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇలా చేసుకోవడం వలన మనకి చిలకడ దుంపకు అన్నిటికీ కూడా ఈ నెయ్యి అనేది పట్టి చాలా టేస్టీ వస్తుంది. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఈ చిలకడ దుంపల్ని అన్నీ కూడా వరుసగా నీట్గా పెట్టేసుకోండి. మధ్యలో ఒక వాటర్ బౌల్ని పెట్టేసుకోండి. ఇలా నీళ్ళ గిన్నెని పెట్టేసుకోవడం వలన మనకి చిలకడ దుంపలన్నీ చక్కగా బాయిల్ అవుతాయి. ఇప్పుడు మూత పెట్టేసి ఆవిరి మీద ఉడకనివ్వాలి. ఒక 10 నిమిషాలు అయ్యాక మళ్ళీ మూత తీసేసుకొని గిన్నె అనేది తీసి తర్వాత ఇంకో పక్కకి టర్న్ చేసేసుకొని ఇంకో పక్కకు కూడా టర్న్ చేసేసుకున్నాక మళ్ళీ గిన్నెని పెట్టేసేసుకొని మూత పెట్టి ఇంకొక 10 నిమిషాల పాటు కుక్ చేసుకుందాం. రెండో వైపు టర్న్ చేసేసుకొని బాయిల్ చేసుకోవడం వలన మనకి ముక్క అనేది చక్కగా మగ్గిపోయి వస్తుందండి. ఇప్పుడు మళ్ళీ ఒక 10 నిమిషాల పాటు చక్కగా మూత పెట్టేసి 10 నిమిషాలు అయ్యాక మళ్ళీ మూత తీసి చూద్దాము. చిలకడ దుంప అనేది సాఫ్ట్గా తయారైపోతుందండి. ఒకసారి చెక్ చేయండి, చూడండి కన్సిస్టెన్సీ ఈ విధంగా తయారైపోయాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని సర్వ్ చేసేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటుందండి. నార్మల్గా చిలకడ దుంపని మనం నీళ్ళలో వేసి ఉడకబెట్టుకుంటూ ఉంటాం కదా, అలా కాకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేశారంటే డబల్ టేస్ట్, తీపిగా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ రూపాన్ని తెలియచేయండి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.